పంచతంత్రం అంటే పంచతంత్రం లాగే ఉంది. ఫైవ్ స్టోరీస్ మొత్తం మూవీలో ఐదు సినిమాలు చూపించేశారు. నాకైతే అసలు ఏడుపు వచ్చేసింది. అన్ని క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఒక అమ్మాయి గురించి గ్రాఫిక్స్ అంటే డైరెక్షన్ ఇదంతా పక్కనైతే స్టోరీ గురించి చెప్తున్నాను నేను. ఒక్కొక్క స్టోరీ చాలా హార్ట్ కి టచ్ అయింది. అమ్మాయిల గురించి ఉంది, పిల్లల గురించి. అసలు ఏదైనా సాధించవచ్చు అనేసి బ్రహ్మానందం ఫస్ట్ టైం కామెడీ అని కదా, ఫస్ట్ టైం ఇందులో కామెడీ అసలు లేదు. పంచతంత్రం చాలా బాగుంది మూవీ, నాకు చాలా నచ్చింది. పంచతంత్రం అంటే ఫైవ్ స్టోరీస్ చాలా బాగా చూపించారు. మొత్తం ఒక సినిమాలో ఐదు సినిమాలు చూసేసాం. చాలా అంటే చాలా అంటే ఇంకా చెప్పలేము, చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా యాక్టింగ్ అందరిది బాగుంది, అన్ని క్యారెక్టర్స్ అందరూ బాగా చేశారు. ముఖ్యంగా బ్రహ్మానందం సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి తెలిసిందే. బ్రహ్మానందం సార్ ఉన్నాడంటే సినిమా హిట్. అందరూ ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా 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 బాగుంది. నరేష్ అన్న, నేను చూసిన మూవీ పంచతంత్రం అన్న. సినిమా పర్ఫెక్ట్గా ఉందన్న. ఏ స్టోరీ, ఐదు స్టోరీస్కి ఐదు స్టోరీస్ కరెక్ట్గా బలంగా ఇట్లా సెట్ అయిపోయినాయి. ఏది మిస్ అవ్వలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. నచ్చదు అన్నాడు ఎవడు ఉండడు. సినిమా అంత అంత కథ ఇంపార్టెంటు. ఏ స్టోరీ ఆ స్టోరీ పర్ఫెక్ట్గా ఇట్లా దించి పడేసాడు. నాకు చూసినంతసేపు మన ఇంటి పక్కన, మన నా పక్కన, నేను అనేది ఎట్లయితే ఫీల్ అవుతామో స్టోరీ మాత్రం అట్లనే దించేసింది సినిమాకి. అయితే ఒక అంటే ఒక సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఒక పడవ అనేది ఇంపార్టెంట్ కదా, ఆ పడవని ఇట్లా గుంజుకుంటూ పోతూనే వస్తుంది కదా, ఈ స్టోరీ కూడా అట్లనే ఉంటుంది. ఆ లైఫ్ అనేది గుంజుతూనే ఉండాలా. ప్రతిదీ అంటే ఇది ప్రతి మూమెంట్లో కూడా ఏం చూపెట్టిందంటే ప్రేమ. ప్రేమను ప్రేమించడం కన్నా, ప్రేమను ప్రేమించడం కన్నా, ప్రేమ ప్రేమనే 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 ఇక ప్రేమ 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 గురించి చూపిస్తారు అన్నమాట సినిమా మొత్తంలో. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరికి నచ్చదు అన్నాడు ఎవడు లేడు. ఓకే, అన్న మీ ఫోన్ రావు.